अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम, कुरान, हदीसलु वीट गुरिंचि मनं तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नामु। प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम योक्क जीवित चरित्रनि अर्रहकुल मक्तूम आधारंगा कूडा तेलुगु बुखारीलो मनं तेलुसुकोवडं जरिगिंदि। धरणि तारलो आधारंगा प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम योक्क शिष्युल गुरिंचि सहाबाल गुरिंचि तेलुसुकुंटू उन्नामु। ई रोजु मनं విశ్వాసుల యొక్క మాతృమూర్తి అయినటువంటి ఆయిషా రజల్లా గారి గురించి ధరణితారుల ఆధారంగా తెలుసుకోబోతూ ఉన్నాము. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మేము మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాము వల్ల. ఆమీన్. హజరత్ అబూబక్కర్ రజల్లా గారి యొక్క కుమార్తె ఆయిషా రజల్లా గారు వివాహం లేత వయసులోనే మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జరిగింది. మక్కా నుండి మదీనా వలసపోయిన రెండేళ్లకు ఆమె కాపురానికి వచ్చారు. మదీనాలో ముస్లింలకు కపటలు, యూదుల బెడద మొదలైంది. హిజ్రీ 5వ ఏట షాబాన్ నెలలో బనీ ముస్తలిక్ తెగవాళ్ళు మదీనాపై దాడి చేయడానికి యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నటువంటి సమయం అది. ఈ యొక్క విషయం తెలిసిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరులను తీసుకొని యుద్ధ భూమికి బయలుదేరారు. కపటాగ్రేశ్వరుడు అబ్దుల్లా బిన్ ఉబయ్యి కూడా తన శిష్యగణంతో ముజాహిదుల వెంట బయలుదేరాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైనా యుద్ధానికి బయలుదేరవలసి వస్తే చీటీ వేసి అందులో ఏ భార్య పేరు వస్తే ఆమెను తన వెంట తీసుకువెళ్ళేవారు. ఈసారి చీటీ వేస్తే హజరత్ ఆయిషా రజల్లా గారి పేరు వచ్చింది. అందుచేత ఆమె మొహమ్మద్ సల్లల్లాహు గారి వెంట బయలుదేరారు. ఈ యుద్ధంలో ముస్లిం యోధులు పెద్దగా శ్రమ పడకుండానే శత్రువుల్ని చిత్తుగా ఓడించి తిరుగు ప్రయాణమయ్యారు. యోధులు ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి దారిలో ఒకచోట ఆగారు. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత సైనికులు తిరిగి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో హజరత్ ఆయిషా రజల్లా గారు అవసరం నిమిత్తం ఎడారి ఒయాసిస్ బయటికి వెళ్ళారు. చాలాసేపు గడిచినా ఇంకా తిరిగి రాలేదు. ఈలోగా సైన్యం బయలుదేరింది. ఆమె అంబారీలోనే ఉన్నారని అనుకుని సైనికులు ఆ యొక్క అంబారీని ఎత్తి ఒంటి మీద పెట్టి బయలుదేరారు. హజరత్ ఆయిషా రజల్లా గారు అవసరం తీరాక సైనిక శిబిరాల వైపుకు వస్తూ చూసుకుంటే మెడలో కంఠాహారం కనిపించలేదు. అది తెగిపోయి దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుందని అనుకొని ఆమె దాన్ని వెతకడానికి వెనక్కి మళ్ళీ వెళ్ళారు. చివరికి ఎలాగో కంఠాహారం దొరికింది. దాన్ని తీసుకొని శిబిరాల దగ్గరికి వచ్చి చూస్తే అంతా నిర్మానుష్యంగా కనిపించింది. దాంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడి అక్కడే ఓ ఇసుక తిన్నె మీద కూలబడ్డారు. చూస్తుండగానే చీకటైపోయింది. సైనికులు కొంచెం దూరం వెళ్ళి అంబారీలో తాను లేకపోవడం గమనించి వెనక్కి తిరిగి వస్తారులే అని భావించి ఆమె అక్కడే ఒకచోట దుప్పటి కప్పుకొని పడుకున్నారు. పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది ఆమెకి. సూర్యోదయమైంది. సైనికులు మరిచిపోయి ఏవైనా వస్తువులు వదిలిపెట్టారేమో అని దారి పొడుగుతూ గమనిస్తూ వెనక నుంచి సఫాన్ రజల్లా గారు వస్తున్నారు. సైన్యం బస చేసి వెళ్ళిన ఒయాసిస్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ హజరత్ ఆయిషా రజల్లా గారు కనిపించారు. అప్పుడు ఆమె ముఖం మీద దుప్పటి తొలగించారు. సఫాన్ బిన్ మువత్తిల్ రజల్లా గారు పరదా ఆజ్ఞలు అవతరించక పూర్వం హజరత్ ఆయిషా రజల్లా గారిని చూసి ఉన్నారు కనుక వెంటనే ఆమెను గుర్తుపట్టి ఇన్నాలిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్, ఓ ప్రవక్త సతీమణి రజల్లా గారు మీరిక్కడే ఉండిపోయారా అని ఆశ్చర్యపోయారు. ఈ అలికిడికి హజరత్ ఆయిషా రజల్లా గారు మేల్కొని గబాలున ముఖం మీద వస్త్రం వేసి కప్పుకున్నారు. అల్లాహు అక్బర్. చూడండి, ఇక్కడ వస్త్రం గురించి, అది కూడా ముఖం మీద వస్త్రం కప్పుకోవాలా
ముఖం మీద వస్త్రం కప్పుకోవచ్చా కప్పుకోకూడదా ఎవరి దగ్గర ఈ యొక్క పరదా పాటించాలి పాటించవద్దు ఇలాంటి అనేక ఆజ్ఞలు ఖురాన్లో కూడా ఉన్నాయి ఇక్కడ సహాబాల యొక్క జీవిత చరిత్రలో మరియు ఇక్కడ విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి మరి ఆయిషా రజిల్లాహ్ యొక్క జీవిత చరిత్రలో కూడా మనకి ఇలాంటిది ఒక సంఘటన మనకు దొరుకుతూ ఉంది ఈరోజు మనం అనేక మందిని మనం ముస్లింల్లో కొంతమందిని చూస్తూ ఉన్నాం మనం వారిని ఆధారంగా తీసుకోవాలా లేదా గ్రంథాలని ఇస్లాంని ఖురాన్ని ఆధారంగా తీసుకోవాలా అనేది ఎవరి ఇష్టం వారిది ఎవరు ఎలా పాటించాలనుకుంటే వాళ్ళ ఇష్టం అల్లా ప్రతిదానిని మళ్ళీ ప్రళయదమైన రోజు మనల్ని జడ్జిమెంట్ తీర్పు తీసుకునేటప్పుడు అడుగుతాడని మనకు తెలుసు ఖురాన్ ఆధారంగా పరదా ఆజ్ఞలు రాకముందు ఖురాన్ వాక్యాలు రాకముందు ఎలా ఉండేది పరదా ఆజ్ఞలు వచ్చాక ఎలా ఉన్నాయి ఆ యొక్క పరదాలో ఈ యొక్క ముఖానికి సంబంధించినటువంటి పరదా కూడా ఉందా లేదా అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి ఇక చూసినట్లయితే ఏదో ఆ అలికిడి వినిపించగానే హజరత్ ఆయిషా రజల్లా గారు మేల్కొని గభాలున ముఖం మీద వస్త్రం కప్పుకున్నారు హజరత్ సఫాన్ రజల్లా గారు తన ఒంటిని ఆమె దగ్గరగా కూర్చోబెట్టి ఆమెతో ఏమీ మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నారు హజరత్ ఆయిషా రజల్లా గారు కూడా మౌనంగా లేచి ఒంటి మీద ఎక్కి కూర్చున్నారు ఆమె కూర్చోగానే హజరత్ సఫాన్ రజల్లా గారు ఒంటెను లేపి దాని పగ్గం పట్టుకొని బయలుదేరారు సైన్యం కొన్ని మైళ్ళ ప్రయాణం చేసిన తర్వాత విశ్రాంతి కోసం మరో మజిలి దగ్గర విడిది చేసింది హజరత్ సఫాన్ రజల్లా గారు ఒంటి మీద హజరత్ ఆయిషా రజల్లా గారిని తీసుకొని నడుస్తూ చివరికి సైన్యం ఎక్కడైతే మళ్ళీ మజిలీ చేశారో ఆ చోటుకి చేరుకున్నారు వీలు చిక్కితే చాలు ఏదో ఒక ఉపద్రవం లేవనెత్తడానికి అనుక్షణం కాచుకొని ఉండే కపట విశ్వాసి అయినటువంటి అబ్దుల్లా బిన్ ఉబైకి ఇది ఒక సువర్ణ అవకాశంగా లభించింది వాళ్ళిద్దరినీ ఆ విధంగా చూడగానే ఇదిగో చూడండి మీ ప్రవక్త గారి భార్యామని రాత్రి ఓ పురుషునితో గడిపి ఇప్పుడు బహిరంగంగానే అతనితోనే కలిసి వస్తోంది అన్నాడు అతను అతని శిష్యులు ఎగిరి గంతేసి తమకు చేతి నిండా పని దొరికింది అని తెగ సంబరపడిపోయారు వారి విషయాన్ని సైనికుల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఈ దుష్ప్రచారం క్రమంగా ముస్లింలందరి చెవులకు పాకింది అనేక మంది ముక్కు మీద వేలేసుకున్నారు కొందరు సందిగ్ధంలో పడిపోయారు మరికొందరు ఇది అపనిందని కొట్టిపారేశారు ఆయిషా రజల్లా గారి యొక్క తండ్రి అబూబకర్ రజల్లా గారు పరిస్థితి అర్థం కాక లోపలే బాధపడుతూ ఉన్నారు ఈ గొడవ గురించి ఆయిషా రజల్లా గారికి ఇంకా ఏం తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం యోధులు మదీనాలో ప్రవేశించారు ఇద్దరు సైనికులు ఆయిషా రజల్లా గారు కూర్చున్న ఒంటెను ఆమె పుట్టింటికి తీసుకెళ్ళి ఆపారు ఆయిషా రజల్లా గారు అంబారి నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళారు కానీ ఆమె మదీనా తిరిగి రాగానే జబ్బు పడిపోయారు నెల రోజుల దాకా కోలుకోలేకపోయారు మొహమ్మద్ సల్లం గారు అప్పుడప్పుడు వస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులని అడిగి తెలుసుకుని వెళ్ళిపోయేవారు అంతేగాని ఆమెను కలుసుకొని మాట్లాడేవారు కాదు ఇలా ఆయన తనతో ఎందుకు మూభావంగా ఉన్నారో మనోభావం అలా మాట్లాడకుండా ఉన్నారో ఆమెకు అర్థమయ్యేది కాదు ఒకరోజు ఆమె మిస్తహ తల్లిని వెంటబెట్టుకొని బహిర్భూమికి వెళ్ళారు దారిలో మిస్తహ తల్లికి ఎదురై తగిలింది అప్పుడు ఆమె నోట అప్రయత్నంగా మిస్తహ్ నాశనంగాను అన్న మాటలు వెలువడ్డాయి ఆయిషా రజల్లా గారు ఈ మాట విని భలే తల్లివే నువ్వు కన్న కొడుకునే శపిస్తున్నావా అన్నారు ఆశ్చర్యపోతూ అమ్మాయి నీకు ఈ విషయం ఇంకా తెలియదా అంటూ మిస్తహ్ తల్లి జరిగిన విషయమంతా కూడా తెలియజేసింది ఆమెకు తెలియకుండా అసలు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఎలాంటి అపనింద వేశారు అది అసలు ఏం జరిగింది అనే విషయం మొత్తం కూడా ఆయిషా రజల్లా గారికి ఈ యొక్క మిస్తహ్ తల్లి చెప్పింది
దాంతో హజరత్ ఆయిషా రజల్లా గారికి కాళ్ళ కింద భూమి బద్దలైనట్లు అనిపించింది. వెంటనే ఆమె వచ్చిన పని కూడా మర్చిపోయి నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా పడుకొని రాత్రంతా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ గడిపారు. ఒకరోజు మొహమ్మద్ అస్లం గారు అలీ రజిల్లా గారిని ఉసామా రజిల్లా గారిని పిలిచి, ఉసామా, ఆయిషా గారి గురించి ప్రచారం జరుగుతున్న విషయాలన్నీ విన్నావు కదా, వాటిని గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగారు. ఓ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, మీ శ్రీమతిలో నేను మంచితనం తప్ప మరే విషయం చూడలేదు. ఆమెను గురించి జనం చెప్పుకుంటున్న మాటలన్నీ అబద్ధం, అపనిందలు తప్ప మరేమీ కాదు అని అన్నారు హజరత్ ఉసామా బిన్ జైద్ రజిల్లా గారు. ఓ అలీ రజిల్లా గారు, మరి నువ్వేమంటావు అని మొహమ్మద్ అస్లం గారు అడిగారు. ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, నేను కూడా ఆమెలో ఎటువంటి చెడు విషయము చూడలేదు ఇంతవరకు, కానీ మీరేమో చాలా విచారంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు అన్నారు హజరత్ అలీ రజిల్లా గారు. అవును, నాకు ఈ విషయంలో విచారంగానే ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నారు మొహమ్మద్ అస్లం గారు. విచారించకండి, మిమ్మల్ని భర్తగా పొంది ఆ విషయం తమకు గర్వకారణంగా భావించే స్త్రీలు చాలామంది ఉన్నారు అని చెప్పారు హజరత్ అలీ రజిల్లా గారు. కానీ ఆయిషా రజిల్లా గారి సంగతి, ఆమె ఏ పాపం ఎరుగని అమాయకురాలని నా అభిప్రాయం. సరే, మీరొకసారి ఆమె సేవకురాలు బరీరా రజిల్లా గారిని కూడా పిలిపించి విషయం అడిగి తెలుసుకోండి అని అన్నారు అలీ రజిల్లా గారు. ఆ తర్వాత మొహమ్మద్ అస్లం గారు హజరత్ అబూబకర్ రజిల్లా గారి ఇంటికి వెళ్ళి బరీరాను పిలిచి అడిగారు. దానికి ఆమె ఏమన్నదంటే, మీకు సత్యధర్మం ఇచ్చి పంపిన అల్లా సాక్షిగా చెబుతున్నాను, నేను ఆయిషాలో ఇంతవరకు ఎలాంటి చెడు విషయం చూడలేదు, కాకపోతే నేను పిండి పిసికి మరో పని మీద వెళ్తూ నేనిప్పుడే వస్తా, కాస్త పిండి వైపు చూస్తూ ఉండమ్మా అని చెబితే ఆమె నిద్రపోతుంది, అంతలో మేక వచ్చి పిండి కాస్త తినిపోతుంది అన్నది సేవ చేసేటటువంటి ఆమె. చివరికి ఒకరోజు మొహమ్మద్ అస్లం గారు అబూబకర్ రజిల్లా గారి ఇంటికి వచ్చి దాదాపు నెల రోజుల తర్వాత మొదటిసారిగా ఆయిషా రజిల్లా గారి దగ్గర కూర్చున్నారు. అల్లాహు అక్బర్. ఆమె తల్లి ఉమ్మే రూమాన్ రజిల్లా గారు, తండ్రి అబూబకర్ రజిల్లా గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఆయిషా, నీ గురించి ఈ పుకార్లు పుట్టాయి, నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే అల్లా నీ సచ్చీలం గురించి విషయం బహిర్గతం చేస్తాడు, ఒకవేళ నీ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే అల్లాకి క్షమాపణ చెప్పుకో. దాసుడు తన తప్పు అంగీకరించి క్షమాపణ కోరుకుంటే అల్లా అతన్ని క్షమిస్తాడు అని అన్నారు మొహమ్మద్ అస్లం గారు. అల్లాహు అక్బర్. హజరత్ ఆయిషా రజిల్లా గారు ఈ మాటలు విని ఇంకా బాధపడ్డారు. బాధపడుతూ, నాన్న, మొహమ్మద్ అస్లం గారు అడిగిన మాటలకు మీరు సమాధానం చెప్పండి అని అన్నారు ఆమె. తల్లి, ఏ సమాధానం ఇవ్వాలో నాకేం అర్థం కావడం లేదు అన్నారు హజరత్ అబూబకర్ రజిల్లా గారు తలవంచుకుని. అమ్మ, నువ్వైనా దీనికి సమాధానం చెప్పని ఆమెను అడిగారు ఆయిషా రజిల్లా గారు. నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు అని అన్నారు హజరత్ ఉమ్మే రూమాన్ రజిల్లా గారు. అల్లాహు అక్బర్. అసలు మీ చెవుల్లో ఓ మాట పడిపోయి అది మీ హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చుంది, ఇప్పుడు నేను గనక ఏ పాపం ఎరుగను అంటే మీరు నమ్మలేరు, ఒకవేళ నేను చేయని తప్పు చేశాను అని చెబితే మాత్రం మీరు ఒప్పుకుంటారు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క తండ్రి అన్నట్లు పసబ్రున్ జమీల్ అని పలకడం తప్ప నాకు మార్గాంతరం లేదు, ఆయిషా రజిల్లా గారు ఇలా చెప్పి పడకపై పక్కకు తిరిగి మళ్ళీ పడుకున్నారు. అల్లాహు అక్బర్. అంతలో మొహమ్మద్ అస్లం గారి పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది. ఆయన తల వంచుకొని కళ్ళు మూసుకున్నారు. తీవ్రమైన చలిలో సైతం
ఆయన నుదుటి నుంచి చెమట బిందువులు ముత్యాల్లా రాలిపడుతూ ఉన్నాయి. అంటే దాని యొక్క అర్థం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన వహీ అవతరించబోతూ ఉంది, ఖురాన్ అవతరించబోతూ ఉంది. అంటే ఈ యొక్క సమస్యకు సంబంధించినటువంటి ఏదో వాక్యం అవతరించబోతుంది. దివ్యావిష్కృతి ద్వారా ఆయన హృదయ పలకంపై అల్లా యొక్క సూక్తులు అవతరించడం మొదలుపెట్టాయి. ఖురాన్లో 24వ అధ్యాయంలోని 11వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు కూడా మీరు ఖురాన్లో చూడొచ్చు ఈ యొక్క సంబంధించినటువంటి వాక్యాలు. ఈ అపవాదు, ఈ యొక్క అపవాదు మీలోనే ఒక వర్గం లేవదీసింది. ఇందులో ఎవరెంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపం మూటగట్టుకున్నట్లే. ఈ వ్యవహారంలో అత్యధిక బాధ్యత నెత్తి మీద వేసుకున్న ప్రధాన సూత్రధారికి కఠినాతి కఠిన శిక్ష కాచుకొని ఉంది అంటూ ఇలా ఆమె గురించి అల్హమ్దులిల్లా, ఆమె పవిత్రురాలు, గొప్ప స్త్రీ, ఎటువంటి తప్పు చేయలేదు అని ఖురాన్లో 24వ అధ్యాయంలో 11వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు వహీ రూపంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన యొక్క ఖురాన్ అవతరించిన దాంట్లో ఆమె గురించి ప్రత్యేకంగా వాక్యాలు అవతరించబడ్డాయి. అల్లాహు అక్బర్, అల్లాహ్ సాక్ష్యం ఇచ్చేవాడు ఇక్కడ. దివ్యావిష్కృతి, ఖురాన్, వహీ పరిస్థితి తొలగిపోయిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ముఖపద్యం విప్పారి దివ్య తేజస్సుతో వెలిగిపోయసాగింది. ఆయన పదవులపై దరహాసం తొణికిసలాడింది. ఆయిషా, నీకు శుభం కలుగుగాక, అల్లా నీ పాతివ్రత్యం గురించిన విషయం అవతరింపజేశాడు అని తెలియజేశారు. తర్వాత ఖురాన్లోని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 24వ అధ్యాయంలోని 11 నుంచి 21 వరకు ఈ యొక్క సూక్తులు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివి వినిపించారు. ఈ శుభవార్త వినగానే కుటుంబ సభ్యులందరూ సంతోషించారు. అల్లా యొక్క సూక్తులు వినగానే హజరత్ ఆయిషా రజిల్లా గారి యొక్క హృదయం ఎంతో తేలిక పడింది. ఆమె మనసులోనే అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. హజరత్ అబూబకర్ రజిల్లా గారు అప్పుడు కుమార్తె యొక్క ఆయిషా రజిల్లా గారితో లేచి మొహమ్మద్ సల్లం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవని అన్నారు. ఏమిటి కృతజ్ఞతల, నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పను, మీ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పను. నా పాతివృత్యాన్ని బహిర్గతం చేసిన అల్లాహకు మాత్రమే నేను కృతజ్ఞతలు సమర్పించుకుంటాను. మీరు అపనిందను కనీసం ఖండించనైనా ఖండించలేదు అని అన్నారు హజరత్ ఆయిషా రజల్లా గారు చిరుకోపంతో. ఆ తర్వాత పాతివృత్యం గురించిన అల్లా యొక్క సూక్తులు ఇతర విశ్వాసులకు కూడా తెలియజేయబడ్డాయి. దాంతో ముస్లింలంతా సంతోషించారు. అబ్దుల్లా బిన్ ఉబై, అతని యొక్క మిత్రముక ఎవరైతే ఈ యొక్క అపోహని ఈ యొక్క ప్రచారాన్ని, ఈ యొక్క కల్పితాన్ని, ఈ యొక్క అపనిందను వేశారో, కల్పించారో, మరి ఆ యొక్క అబ్దుల్లా బిన్ ఉబై మరియు ఆయన మిత్రముక తమ దుష్ట పథకం బెడిసినందుకు తలలు వేలాడదీసుకున్నారు. తర్వాత వారు ఎక్కడికి పోయినా ముస్లింల చిత్కారానికి గురయ్యారు. విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రజిల్లా గారు ఏమన్నారంటే, మేమొకసారి మొహమ్మద్ సల్లల్లాహు గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. జైదా లేక జాతుల్ జైష్ అనే ప్రాంతానికి చేరుకునేసరికి నా యొక్క కంఠహారం తెగి ఎక్కడో పడిపోయింది. మొహమ్మద్ సల్లల్లాహు గారు దాన్ని వెతకడానికి అక్కడ ఆగిపోయారు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆగిపోయారు. ఆ ప్రదేశంలో ఎక్కడా నీటి చుక్క కూడా లేదు. జనం అబూబకర్ రజిల్లా గారి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి ఆయిషా రజిల్లా గారు ఏం చేసిందో చూసారా, ఆమె మూలంగా మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇక్కడ ఆగిపోవలసి వచ్చింది, ఆయనతో పాటు ప్రజలంతా ఆగిపోయారు, కానీ ఇక్కడ చూస్తే ఒక్క నీటి చుక్క కూడా లేదు, జనం దగ్గరున్న నీళ్లు కాస్త అయిపోయాయి అని అన్నారు. అబూబకర్ రజిల్లా గారు ఈ మాటలు విని నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో దైవ ప్రవక్త నా వడిలో తలపెట్టి నిద్రపోతూ ఉన్నారు. అబూబకర్ రజిల్లా గారు వచ్చి రాగానే, నీ మూలంగా మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇక్కడ ఆగిపోవలసి వచ్చింది,
ఆయనతో పాటు ప్రజలు కూడా ఆగిపోయారు. ఇక్కడ చూస్తే చుక్క నీరు లేదు, జనం దగ్గర కూడా నీళ్లు లేవు అని మండిపడ్డారు నా మీద. ఆయన చేత్తో నా వీపుపై కొడుతూ అనదలిచిన మాటలన్నీ అన్నారు. దైవప్రవక్త మమసస్వం గారు నా తొడల మీద తలపెట్టి పడుకోవడం వల్ల నేను దెబ్బలు సహిస్తూ కదలకుండా అలాగే ఉండవలసి వచ్చింది. తర్వాత రోజు తెల్లవారుజామున మమసస్వం గారు మేల్కొంటే వుజు చేయడానికి నీళ్ళే లేవు. అప్పుడు అల్లా తయమ్మం ఆజ్ఞలు అవతరింపజేశాడు. దాంతో అందరూ తయమ్మం చేశారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఉసైద్ బిన్ హాజిర్ రజల్లా గారు మాట్లాడుతూ, అబూబక్కర్ సంతానమా, మీ మూలంగా ముస్లింలకు శుభం కలగడం ఇది మొదటిసారి కాదు అని అన్నారు. ఆ తర్వాత నేను కూర్చున్న ఒంటిని లేపారు. దాని కింద నా కంఠహారం దొరికింది. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు కాబా యాత్ర నుండి తిరిగి వచ్చి 3 నెలలైనా కాలేదు హఠాత్తుగా ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి దాడి చేసి ఆయన్ని చాలా బాధ పెట్టింది. ఆ యొక్క జ్వరం, తలనొప్పి అదేమీ జబ్బో కానీ రాత్రిపూట ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టేది కాదు. ఇలా 3 నెలలు కాబా నుంచి తిరిగి వచ్చినాక ఆయన ఇలా జ్వరము మరియు తలనొప్పితో బాధపడ్డారు. మరుసటి రోజు ఉదయం మొహమ్మద్ అస్లం గారు ఏదో పని మీద ఇంటి నుండి బయలుదేరారు. దారిలో అర్ధాంగి ఆయిషా రజల్లా గారు ఇంటి దగ్గర ఆగారు. అప్పుడు ఆమె తలనొప్పితో బాధపడుతున్నారు. అబ్బా, నా తల పగిలిపోతుంది అన్నారు ఆమె తల పట్టుకొని. ఆయిషా రజల్లా గారు, నా తలలో అంతకంటే ఎక్కువ బాధగా ఉంది, అబ్బబ్బా నా తల పగిలిపోతుంది అన్నారు మొహమ్మద్ అస్లం గారు కూడా. అప్పుడు ఆమెకు ఏం జవాబు ఇవ్వాలో బాధపడలేదు, బోధ అర్థం కాలేదు. ఆయిషా రజల్లా గారు, ఒకవేళ నాకంటే ముందు నువ్వే చనిపోతే ఎంత బాగుంటుందో, ఎంచక్క నేను నా స్వహస్తాలతో నీకు వస్త్ర సంస్కారం చేస్తాను, స్వయంగా నేనే నిన్ను సమాధి చేస్తాను అన్నారు మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆమెను మరింత ఉడికించే ఉద్దేశంతో. నేనెందుకు, మీ శ్రీమతులు ఇంకా ఉన్నారుగా, నాకన్నా వారైతేనే బాగుంటుంది అన్నారు హజరత్ ఆయిషా రజల్లా గారు చిరుకోపంతో. ఆమె మాటలు విని మొహమ్మద్ అస్లం గారు నవ్వారు. కానీ తలనొప్పి తీవ్రంగా ఉన్నందున ఆయన అర్ధాంగితో అంతకంటే ఎక్కువ పరాచకాలు ఆడలేకపోయారు. మజాకులు. మొహమ్మద్ అస్లం గారు సాధారణంగా ఒక్కరోజు ఒక్క భార్య దగ్గర గడుపుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అలా వంతుల వారీగా 5 రోజులు గడిపిన తర్వాత వ్యాధి ముదరడంతో ఆయన మైమూనా రజల్లా గారి ఇంట్లో ఉండి ఇతర భార్యలందరినీ పిలిపించుకున్నారు. ఇక నుండి తాను ఆయిషా రజల్లా గారి దగ్గరే ఉండిపోవడానికి అనుమతి ఇవ్వమని అడిగారు. దానికి వాళ్ళందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. అప్పటికే ఆయన జబ్బుతో చాలా బలహీనమైపోయారు. లేచి నిల్చోవడం కూడా కష్టమైపోయింది. అప్పుడు అలీ రజిల్లా గారు, అబ్బాస్ రజిల్లా గారు వచ్చి ఆయన్ని పట్టుకొని మెల్లగా ఆయిషా రజిల్లా గారింటికి చేరారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయిషా రజిల్లా గారి ఇల్లు విషాద నిలయమైపోయింది. అల్లాహు అక్బర్. మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అనేక మంది అనుచరులకు దర్శన భాగ్యం కలిగించి అశాశ్వతమైన ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా కనుమరుగైపోయారు. అల్లాహు అక్బర్. ఇన్నాలిల్లాహి వఇన్నాఇలైహి రాజిఊన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. తొలి ఇద్దరు ఖలీఫాల పాలన తర్వాత 3వ ఖలీఫా ఉస్మాన్ రజిల్లా గారి పాలనా కాలంలో ముస్లిం ముఖయూధుడు ఇబ్నే సబా అతని మిత్రముక రేకెత్తించిన అరాచకం అల్లర్ల మూలంగా ముస్లిం సముదాయం 2 వర్గాలుగా చీలిపోయింది. హజరత్ అలీ రజిల్లా గారి వర్గం సత్యం పక్షాన ఉన్నప్పటికీ ఆయన వర్గంలో ఇబ్నే సబా అనుచరుమూకలే ఎక్కువ మంది ఉన్నారు. వారే ముస్లింలను బెదిరించి అలీ రజిల్లా గారిని బలవంతంగా ఖిలాఫత్ పీఠంపై కూర్చోబెట్టారు. అమీర్ మువావియా రజిల్లా గారి వర్గం అధికార స్థాయిలో
హజరత్ ఉస్మాన్ రజిల్లా గారు హంతకుల్ని తమకు అప్పగించాలని పట్టుబట్టింది. మొహమ్మద్ సస్లం గారి యొక్క సతీమణి హజరత్ ఆయిషా రజిల్లా గారు ఉస్మాన్ రజిల్లా గారి హత్యకు ముందే మదీనాలో అరాచక పరిస్థితులతో విసుగెత్తి మక్కా వెళ్ళిపోయారు. ఆయిషా రజిల్లా గారు మక్కాకు వెళ్ళిపోయారు. అక్కడ హజ్ చేసిన తర్వాత మదీనాకు తిరిగి మళ్ళీ ప్రయాణమయ్యారు. అయితే దారిలో ఖలీఫా ఉస్మాన్ రజిల్లా గారి యొక్క హత్య వార్త విని, అలీ రజిల్లా గారు బైత్ సంగతి విని మళ్ళీ మక్కాకు తిరిగి వెళ్ళిపోయారు. ఆమె కూడా ఉస్మాన్ రజిల్లా గారి యొక్క హంతకుల్ని శిక్షించే విషయంలో హజరత్ అలీ రజిల్లా గారికి వ్యతిరేకమైపోయారు. హజరత్ ఆయిషా రజిల్లా గారు మార్గమధ్యం నుండే తిరిగి రావడం చూసి మక్కా ప్రజలకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. వారేమో కూర్చున్న ఒంటె చుట్టూ గుమ్ముగుడి ఖలీఫా ఉస్మాన్ రజిల్లా గారి హత్య గావించబడ్డారన్న దుర్వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడు హజరత్ ఆయిషా రజిల్లా గారు ఏమన్నారంటే, ఏ పాపం ఎరిగిన ఉస్మాన్ రజిల్లా గారిని దుండగులు దారుణంగా హతమార్చారు. రక్తపాతం నిషేధించబడిన హజ్ సీజన్లో ఘోరమైన రక్తపాతం జరిపారు వాళ్ళు. మదీనా పట్టణ పవిత్రతను దిగజార్చారు వాళ్ళు. అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను ఉస్మాన్ రజిల్లా గారి యొక్క హంతకుల నుండి ప్రతీకారం తీర్చుకుంటాను అని అన్నారు. వెంటనే మక్కా ప్రజలు ఉస్మాన్ రజిల్లా గారి యొక్క హంతకుల నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. హజరత్ ఆయిషా రజిల్లా గారి నేతృత్వంలో 3,000 మంది సాయుధులు బస్రాకు బయలుదేరారు. మక్కాలో ఉన్న అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లా గారి ద్వారా ఖలీఫా అలీ రజిల్లా గారికి ఈ సంగతి తెలియగానే ఆయన సిరియాపై దాడి నిర్ణయం వాయిదా వేసి బస్రాకు బయలుదేరారు. కుఫా ప్రజలు కూడా ఆయన సైన్యంలో చేరారు. హజరత్ ఆయిషా రజిల్లా గారి యొక్క సైన్యం బయలుదేరే సమయంలో మర్వాన్ బిన్ హకం వచ్చి సైన్యంలో చేరిపోయాడు. ఈ మర్వాన్ మరెవరో కాదు, ఖలీఫా ఉస్మాన్ రజిల్లా గారి పేరు. రాజముద్రలతో ఈజిప్ట్ గవర్నర్కు దొంగ ఉత్తరం రాసి సబాయి దుండగుల అరాచకపు అగ్నికి ఆజ్యం పోసినవాడనమాట. ఖలీఫా కార్యదర్శిగా ఉంటూ తన నోటి దురుసు దుష్ప్రవర్తనలతో మదీనా ప్రజల చిత్కారానికి గురైన వాడే ఈ దుర్మార్గుడు. సైన్యం కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి కాబ్ అనే సరస్సు దగ్గరకు చేరుకోగానే అక్కడ కొన్ని కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి. హజరత్ ఆయిషా రజిల్లా గారు ఆ సరస్సు పేరేమిటి అని అడిగారు. దానికి కొందరు అది కాబ్ సరస్సు అని అన్నారు. ఈ పేరు వినగానే ఆమె ఒంటెను ఆపుతూ నన్ను వెనక్కి పంపేయండి అని అన్నారు. ప్రజలు ఎందుకు, ఏమైంది అని అడిగారు. దానికి ఆమె ఏమన్నారంటే, ఒకసారి మొహమ్మద్ సస్లం గారు తమ భార్యల దగ్గర కూర్చొని మాట్లాడుతూ, మీలో ఎవరిని చూసి కాబు కుక్కలు మురుగుతాయో నాకు తెలిస్తే ఎంత బాగుండు అని అన్నారు. ఈ మాట చెప్పి ఆమె ఒంటి మెడపై కొట్టి దాన్ని అక్కడే కూర్చోబెట్టారు. ఒక పగలు ఒక రాత్రి అక్కడే ఉండిపోయారు. సైన్యం మొత్తం ఆమెతో పాటు అక్కడే ఆగిపోయాయి. ఆ సమయంలో కొందరు ఆయిషా రజిల్లా గారి దగ్గరికి వచ్చి, ఎవరో పొరపాటున ఇది కాబు సరస్సు అని చెప్పారు మీకు, ఇది అసలు కాబు సరస్సు కాదు, కాబు సరస్సు ఈ దారిలో రాదు అని అన్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున అలీ రజిల్లా గారి సైన్యం మనకు దగ్గరగా వచ్చింది, లేవండి, త్వరగా బయలుదేరండి అంటూ అకస్మాత్తుగా సైన్యంలో కలకలం చెలరేగింది. ఈ మాట వినగానే సైనికులంతా బస్రా దిశగా బయలుదేరారు. హజరత్ ఆయిషా రజిల్లా గారు కూడా మార్గాంతరం కనిపించక ఏం చేయాలో తెలియక వాళ్ళను అనుసరించారు. చివరికి ఈ సైన్యం బస్రా సమీపానికి చేరుకుంది. బస్రా సైనికులకు హజరత్ ఆయిషా రజిల్లా గారి ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి.
చర్చల సందర్భంలో బస్రా సైనికుల్లో తీవ్ర విభేదాలు వచ్చాయి. దాంతో సైన్యంలో ఒక వర్గం యుద్ధం చేయడానికి నిరాకరించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆయిషా రజల్లా గారు సైన్యం యుద్ధం చేసి బస్రా పట్టణాన్ని సులభంగా స్వాధీనం చేసుకుంది. అటు ఖలీఫా అలీ రజల్లా గారి సైన్యం బస్రాకు కొన్ని మైళ్ళ దూరం వచ్చి విడిది చేసింది. అలీ రజల్లా గారి యొక్క ప్రతినిధులకు ఆయిషా రజల్లా గారి యొక్క ప్రతినిధులకు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఉభయ పక్షాల్లోని ముస్లిం సముదాయ శ్రేయోభిలాషులంతా యుద్ధ నివారణ కోసమే కృషి చేశారు. యుద్ధ నివారణకు హజరత్ అలీ రజల్లా గారు సంధి కోసం అనేకసార్లు ప్రయత్నించారు. చివరికి ఓ రోజు సాయంత్రం రాజీ కుదిరింది. మరునాడు ఉదయం సంధిపత్రంపై సంతకాలు చేయవలసి ఉండింది. అయితే సంధి సంగతి తెలుసుకున్న సబాయి దుండగులు ఆందోళన చెందారు. ఈ సబాయిలు ఎవరో ఇంతకుముందు మనం తెలుగు బుకారిల్లో తెలుసుకోవడం జరిగింది. చివరికి నాయకుని ఆదేశం ప్రకారం కొందరు తెల్లతెల్లవారుతుండగా దొంగచాటుగా వెళ్ళి హజరత్ ఆయిషా రజల్లా గారి సైన్యంపై మెరుపు దాడి చేశారు. దాంతో ఆ సైనికులు తమపై హజరత్ అలీ రజల్లా గారి సైనికులు దాడి చేశారు అని అనుకుని అరుపులు కేకలతో అప్రమత్తులైపోయారు. ఈ గందరగోళానికి అలీ రజల్లా గారు లేచి విచారిస్తే ఇబ్నే సబా అనుచరులు తల్వా జుబేర్లు మన సైన్యంపై దాడి చేశారు అని, మన వాళ్ళు గత్యంతరం లేక ఆత్మరక్షణ పోరాటానికి సిద్ధమయ్యారు అని అబద్ధమాడారు. అలీ రజల్లా గారు ఈ మాట వినగానే సైనికుల్ని సమాయత్తపరిచారు. కొన్ని క్షణాల్లోనే యుద్ధ మైదానం వేడెక్కింది. కానీ యుద్ధానికి దారితీసిన అసలు విషయం తెలియక ప్రతి మనిషి ఎదుటి పక్షం వారినే దుర్మార్గులుగా భావించటం మొదలుపెట్టారు. హజరత్ ఆయిషా రజల్లా గారు ఒక అనుచరుడి సలహాతో ఒంట మీద కూర్చొని యుద్ధ మైదానంలోకి ప్రవేశించారు. ఖలీఫా అలీ రజల్లా గారు పరిస్థితి తీవ్రతను గమనిస్తూ ఆయిషా రజల్లా గారు కూర్చున్న ఒంటె కాలికి గురిపెట్టి బాణం వదలమని ఒక సైనికుణ్ణి ఆదేశించారు. అతను అలా బాణం వదలగానే ఒంటె దుబ్బేలున కూలిపోయి కూర్చుంది. ఆ దృశ్యం చూడగానే ఒంటె చుట్టూ రక్షణ వలయంగా నిలబడి పోరాడుతున్న ఆయిషా రజల్లా గారి సైనికులు భీతావహులై పారిపోయారు. చివరికి ఆయిషా రజల్లా గారి సైన్యం ప్రత్యర్థి సైన్యం ముందు నిలవలేక చేతులెత్తేసింది. ముస్లిం ముఖయుధుడైన ఇబ్నే సబా కుట్ర ఫలితంగా రెండు పక్షాలకు చెందిన 10,000 మందికి పైగా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అల్లాహు అక్బర్. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. అంటే ఈ యొక్క ముస్లిముల్లో వేరే వాళ్ళు చొరబడి వాళ్ళు కూడా ముస్లింలుగా మోసం చేసి మంచివారికి మంచివారికి మధ్య గొడవలు పెట్టి వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చనిపోయేటట్టుగా ఈ యొక్క సభావారు అనేక రకాల సభాయి దుండగులు ఇలా వారి యొక్క కుట్రలు కుతంత్రాల మూలంగా ముస్లింలు కొట్టుకొని వాళ్ళు ఇక్కడ 10,000 మంది దాకా ప్రాణం కోల్పోవలసి వచ్చింది. హిజ్రీ శకం 36లో జరిగిన ఈ యొక్క యుద్ధాన్ని ఉష్ట్ర యుద్ధం అంటే జంగే జమల్ అని అంటారు. ఉష్ట్ర యుద్ధం అంటే జంగే జమల్ అని అంటారు. హజరత్ ఆయిషా రజల్లా గారు బస్రా నుండి మక్కా చేరుకొని ఉష్ట్ర యుద్ధానికి ముందు ఎదురైన పరిస్థితులను గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డారు. ఖాబ సరస్సు దగ్గర కుక్కలు మొరగడం, అలీ రజల్లా గారి సైన్యంలో అమ్మార్ బిన్ యాసిర్ రజల్లా గారు ఉండటం మొదలైన సంఘటనలు ఆమె విజయానికి దుశ్శకునాలయ్యాయి. కానీ అప్పుడు ఆమె వాటిని గురించి అంతగా పట్టించుకోలేదు. పరాజయం తర్వాత వాస్తవం వికృత నాట్యం చేస్తూ తన ముందు నిలబడగానే ఆమె తీవ్రంగా పశ్చాత్తాపం చెందారు. ముఖ్యంగా ఖురాన్ పఠిస్తూ మీరు మీ ఇళ్లలోనే ఆగి ఉండండి అనే సూక్తి 33 అధ్యాయంలోని 32 వాక్యం దగ్గరికు వచ్చినప్పుడల్లా ఆమె ఎంతో బాధపడేవారు. కన్నీటితో ఆమె ఓని తడిపేసుకునేవారు. ఆలోచించేవారికి దీంట్లో ఎన్నో ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. మీరు మీ ఇళ్లలోనే ఆగి ఉండండి అనే యొక్క సూక్తి దాన ధర్మాలు చేయడంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పవచ్చు.
హజరత్ ఆయిషా రజల్లా గారికి సంతానం లేనందున ఆమె తన అక్క అస్మా రజల్లా గారి కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారిని పెంచుకున్నారు. ఒకసారి అబ్దుల్లా రజల్లా గారు హజరత్ ఆయిషా రజల్లా గారికి 100,000 దిర్హంలు అందజేశారు. ఆ పైకాన్ని ఆమె అప్పటికప్పుడు పేదలకు అనాథలకు దానం చేశారు. ఆ రోజు ఆమె ఉపవాసం కూడా ఉన్నారు. సాయంత్రం సేవకురాలు వచ్చి, అమ్మ మీరు పైకంలో కొంత సాయంత్రం ఉపవాస విరమణ కోసం మాంసం కొని ఉంటే ఎంత బాగుండేది అని అన్నది. దానికి ఆమె నువ్వు ఆ సంగతి నాకు జ్ఞాపకం చేస్తే కదా అని అన్నారు. హజరత్ ఆయిషా రజల్లా గారు ఉపవాసం ఉన్న రోజుల్లో ఓ రోజు ఆమె ఇంట్లో ఒక రొట్టె మాత్రమే ఉండింది. అంతలో ఓ పేద స్త్రీ వచ్చి ధర్మం చేయి తల్లి అంది. ఆయిషా రజల్లా గారు ఆ రొట్టె ఆ యొక్క సేవకి అందిస్తూ దీన్ని ఆ పేదరాలకి ఇచ్చే అని అన్నారు. అప్పుడు సేవకి సాయంత్రం మీరు ఉపవాస విరమణ దేంతో చేస్తారు అని అడిగింది. దానికి ఆమె ముందు దీన్ని అయితే ఆమెకి ఇచ్చేసిరా అని అన్నారు. ఆ తర్వాత సూర్యాస్తమయానికి ముందే ఆయిషా రజల్లా గారికి ఎవరో పారితోషికంగా కొంత మాంసం పంపారు. అప్పుడు ఆమె సేవకితో చూసావా, అల్లా రొట్టె కంటే శ్రేష్టమైన పదార్థం పంపాడు అని అన్నారు. చివరికి ఆయిషా రజల్లా గారు తాను నివసించే ఇంటిని సైతం అమీర్ మువావియా రజల్లా గారికి అమ్మి ఆ డబ్బును కూడా అల్లా మార్గంలో ఖర్చు పెట్టేశారు. అల్లాహు అక్బర్. కపట విశ్వాసులు హజరత్ ఆయిషా రజల్లా గారిపై అపనిందం మోపినప్పుడు ఆ దుష్ప్రచారం వల్ల కొందరు చిత్తశుద్ధి గల ముస్లింలు కూడా అపోహకు గురయ్యారు. వారిలో ప్రముఖ కవి హజరత్ అస్సాన్ రజల్లా గారు కూడా ఉన్నారు. దాంతో ఆయన ఆయిషా రజల్లా గారికి వ్యతిరేకులయ్యారు. కానీ ఆ దుర్ఘటన ఆయిషా రజల్లా గారి హృదయాన్ని చాలా కలిచివేసింది. అయినప్పటికీ ఆమె హస్సాన్ రజల్లా గారిని క్షమించారు. ఆయిషా రజల్లా గారి బంధువులు కొందరు హస్సాన్ రజల్లా గారిని దూషించడానికి పాల్పడ్డారు. అయితే హజరత్ ఆయిషా రజల్లా గారు ఆ పని నుండి వారిని వారిస్తూ ఆయన్ని ఏమనకండి, ఆయన దూషించొద్దు, ఆయన్ని తిట్టొద్దు అన్నారు. ఆయన ప్రవక్త మొహమ్మద్ హుస్లిం గారి తరపున బహుదైవారాధక కవులకు సమాధానమిచ్చేవారు ఆయన్ని మీరు ఏమనొద్దు అని చెప్పారు. హజరత్ ఆయిషా రజల్లా గారు ఎంతో దైవభీతి పారాయణురాలు. ఎలాంటి శత్రువునైనా క్షమించే విశాల హృదయం గల సాధ్వీమణి. ఆమె దుర్భాషలు, ప్రత్యక్ష పరోక్ష నిందలు అంటే ఆమెకు అసలు గిట్టవు. ఫరజ్ నమాజులు, ఫరజ్ రోజాలతో పాటు నఫిల్ నమాజులు, నఫిల్ రోజాలు కూడా ఆమె పాటించేవారు. హజరత్ ఆయిషా రజల్లా గారు ప్రజల ధార్మిక శిక్షణ కోసం పాఠశాలలను కూడా నిర్మించారు, నడిపేవారు. ఆమె వేల హదీసులు ఉల్లేఖించారు. చివరికి 67 ఏళ్ల వయసులో హిజ్రీ శకం 58 రంజాన్ నెలలో ఇహలోకం వీడిపోయి యావత్ ముస్లింలను విషాద సాగరంలో ముంచారు ఆయిషా రజల్లా గారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. అల్లాహు అక్బర్. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ధర్మతారుల ఆధారంగా చూడటం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఎవరినైతే సజ్జనులుగా ఎన్నుకున్నారో, మరియు మీ యొక్క ప్రవక్తలు, వారి యొక్క సహాబాలు, మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, ఎవరైతే నీవు ఎన్నుకున్నటువంటి నీ యొక్క దాసులు ఉన్నారో అల్లా, అటువంటి నీ దాసులందరికీ వల్ల ఇహలోకంలో, సమాధియుతలో, పరలోకంలో వారికి సహాయం చేయండి. వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకి వల్ల నీ దాసులు నిన్ను నమ్ముకున్న, నీ మార్గంలోకి వచ్చిన, నీ గురించి పనిచేస్తున్న, నీ యొక్క ప్రవక్త బోధనలను విని, నమ్మి, ఆరాధిస్తూ, నమ్ముతూ, జీవిస్తూ ఎవరైతే నీ దాసులు ఉన్నారో అటువంటి ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల నీ యొక్క దాసులు చేసినటువంటి నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, కుర్బానీలు, హిజ్రతులు అన్నిటినీ స్వీకరించండి. వల్ల త్యాగాలను స్వీకరించండి. వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా, ఇటువంటి సజ్జనులు ఇప్పుడు ఏదైతే మేము తెలుసుకున్నామో అటువంటి సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చండి. వల్ల అల్లాహు అక్బర్. కరుణమయమైన వల్ల, పరిశుద్ధుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల, ప్రళయ దినానికి, ఖయామత్ రోజుకి యజమానివైనటువంటి వల్ల,
స్వర్గాన్ని నరకాన్ని సృష్టించి మంచి చెడుల ద్వారా షిర్క్ బిదాతల ద్వారా హరామహలాల ద్వారా నీవు మరి మమ్మల్ని పరీక్షించి వల్ల మమ్మల్ని పరీక్షించి నీవు మాకు స్వర్గ నరకాలని నిర్ణయించే ఓ సృష్టికర్త అయిన వల్ల మేము మీ యొక్క క్షమాపణ మేము మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల మమ్మల్ని క్షమించడం వల్ల నీవు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల అల్లా సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పికల నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల్ ఉపద్రవం నుంచి యాజజ్ మాజజుల నుంచి హరాం నుంచి షిరికు నుంచి బిదాత్ నుంచి అల్లా అవిశ్వాసులు చేసే అగత్యాల నుంచి అన్నిటి నుంచి కూడా అల్లా మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని మా అందరి తరపున మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో ఎవరి తరపున అయితే మేము ప్రార్థించవలసిన బాధ్యత మాపై ఉందో అటువంటి ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల అల్లా ఈ యొక్క తెలుగు బుకారిని కూడా ఆశీర్వదించండి వల్ల అల్లా నీ మార్గంలో పనిచేస్తున్న నీ మార్గంలో రావాలన్నా ఏవ చూస్తున్న ప్రతి ఒక్క నీ యొక్క దాసుడికి నీ యొక్క అటువంటి ప్రతి హృదయానికి నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లా ఇబ్రాహీం అల్సం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతిసేవ కలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అల్సం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతిసేవ కలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసున చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్సం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అషదు అల్లా ఇల్లాహు ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ సుబాన్ అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులు మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల అల్లా మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించండి వల్ల ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా మా అందరికీ మీ యొక్క రక్షణని సహాయాన్ని అందించండి వల్ల మమ్మల్ని ఇస్లాంలోకి పూర్తిగా తీసుకురండి వల్ల మేము ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల మేము ప్రతిరోజు ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్.